భద్రాచలం నుంచి నారాయణ ఖేడ్కి అక్రమంగా ఎండు గంజాయిని స్మగుల్ చేస్తున్నారు ఇద్దరు వ్యక్తులు అనే ఇన్ఫర్మేషన్ పైన నర్సంపేట పోలీస్ వారు వెహికల్ చెకింగ్ చేస్తే నర్సంపేట పాకాల సెంటర్లో ఈ కాట వెహికల్ బొలిరో గూడ్స్ ట్రాలీ వెహికల్ ఇందులో 2 kgs చెప్పిన 278 ప్యాకెట్స్లో 550 kgs ఎండు గంజాయిని నిందితులిద్దరూ కూడా అక్రమంగా తరలిస్తున్నారు. వారిని పట్టుకుంటే అందులో ఒకరు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం జరిగింది. ఒక నిందితుడు మాకు దొరికారు. ఈ గంజాయి యొక్క వాల్యూ సుమారు 55 lakh rupees ఉంటుంది. సో ఈ గంజాయి స్మగ్లింగ్ని అరికట్టడంలో వీళ్ళని పట్టుకొని 55 lakhs వర్త్ కాంట్రాబ్యాండ్ పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఏసీపీ నర్సంపేట సంపత్ గారు, ఇన్స్పెక్టర్ నర్సంపేట రమేష్ అండ్ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్స్ మహమ్మద్ కలీముద్దీన్, సునీల్ అండ్ రవి వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఎవరున్నా మేము తీసుకొస్తాం అందరినీ బయట. ఫర్దర్గా ఇందులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ కూడా లింకప్ చేస్తాం. వీళ్ళు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు అంతా కూడా. వీళ్ళకి వేరే కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ అయితే బయటపడలేదు. మా దగ్గర ఉన్న డేటాబేస్లో వీళ్ళ పేర్లు లేవు. బట్ వీళ్ళు ఎక్కడ కొన్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేదంతా కూడా మేము కేసులో లింకప్ చేసి ఆ నిందితులను కూడా పట్టుకుంటాం. సప్లయర్స్ ఎవరు, ఎక్కడ జరిగిందంతా అనేది కూడా మేము కేసులో లింకప్ చేస్తాం. ప్రస్తుతానికి వీళ్ళు చెప్పింది నారాయణ ఖేడ్ అని. ఒకే అక్యూజ్డ్ దొరికారు. రెండో వాళ్ళని కూడా పట్టుకుని ఇంటరాగేట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు బయటకు వస్తాయి.